नमस्ते महिधर्स प्लानेट लाइफ की स्वागतम सुस्वागतम మనిషి కి జయాపజయాలతో సంబంధం లేకుండా మొదలుపెట్టిన పనిని పూర్తి చేయాలన్నది ఆర్యోక్తి. ఆశావహ దృక్పథాన్ని పెంపొందించే సూత్రమది. జీవిత గమనంలో మనిషి ఎన్నో కార్యాలను తలపెడతాడు. పనులన్నీ సఫలం కావాలని ఆశించకపోయినా కొన్ని విజయాలనైనా రుచి చూడాలన్న కోరిక ప్రతి మనిషికి ఉంటుంది. ఏకాగ్రత స్థిరచిత్తం పనులను సఫలం చేస్తాయి. ఆధ్యాత్మికత ఆ రెండింటిని మనిషి వశం చేస్తుంది. ఆ వివరాలు తెలుసుకోవడానికి ఈరోజుటి మన వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ప్రతి వ్యక్తికి ఒక్కొక్కసారి కార్యం పూర్తయినట్లే అనిపిస్తుంది. విజయం మన ముంగిట నిలిచినట్లే తోస్తుంది. అంతలోనే అపజయం ఎదురవుతుంది. పరాజయానికి సమర్థత లేమికన్నా సరైన ప్రణాళిక లేకపోవడమే ఎక్కువ కారణమవుతుంది. అర్జునుడు పక్షి కనుగుడ్డుకు గురిపెట్టినప్పుడు, మత్స్య యంత్రం ఛేదనకు పూనుకున్నప్పుడు అతడి విజయానికి కారణమయ్యింది ప్రతిభ మాత్రమే కాదు. రెప్పపాటు నిడివి సైతం తేడా లేకుండా బాణాన్ని వెయ్యాలన్న సమయానుకూలమైన నిర్ణయం మనస్సు పరిపరి విధాలైన ఆలోచనల్ని చేస్తుంది. ఏ ఒక్క ఆలోచన కడవరకు సాగదు. ఉద్రేకపూరిత భావనలు మనస్సును అల్లకల్లోలం చేస్తాయి. అస్థిరమైన మనస్సు కార్యసాధనకు ఆటంకమవుతుంది. మనస్సును వశం చేసుకున్నవాడు విశ్వ విజేత అవుతాడని బుద్ధుడి మాట. విశ్వామిత్రుడు మనోస్థిరత్వాన్ని సాధించలేకపోయాడు. మేనకాధీనుడై చిరకాలం దీనుడిగా మిగిలిపోయాడు. ఊర్వశిని త్యజించిన అర్జునుడు మనస్సుపై విజయం సాధించాడు. విజయుడిగా స్థిరపడ్డాడు. కార్యసఫలతకు కృషి చేసే సాధకుడు మనోనిబ్బరాన్ని అలవరుచుకోవాలి. సమయానుకూలంగా మనస్సును అధీనంలోకి తెచ్చుకోవడం కోసం ధ్యాన సాధన చేయాలి. అహంకారం అవరోధాలకు కారణమవుతుంది. లక్ష్య సాధన కోసం పురోగమించే వ్యక్తి అహంకారరహితుడు కావాలి. అధికారం, అహంకారం, మమకారం మత్తుకన్నా ప్రమాదకరమైనవి. నేను వదిలిరా, నేను కనబడతాను అంటాడు భగవంతుడు భక్తుడితో. తీవ్రమైన ఆటంకాల వరద ముంచెత్తుతున్నప్పుడు మహావృక్షంలా అహంకరించిన వాడు కూకటి వేళ్లతో సహా కూలిపోతాడు. సమయానుకూలంగా గడ్డిపోచల మాదిరిగా తల దించుకు నిలచిన వ్యక్తి ఆపదల నుంచి గట్టెక్కుతాడు. కఠినమైన టెంకాయను గుడిలో పగలగొట్టడం అహంకార నిర్మూలన చేయమన్న భక్తుడి వేడుకోలుకు ప్రతీక. మనిషి తన జీవితకాలంలో గొప్ప కార్యాలెన్నో తలపెడతాడు. విజయం వరించినా లేకపోయినా పరాజయం మాత్రం ఖచ్చితంగా నిర్ధారితమై ఉంటుంది. ఓటములకు లోనై అలసట చెందిన మనిషి అంతర్గతంగా మనస్సు చెప్పే మాటలను ఆలకించాలి. పరాజయాలకు కారణాలను విశ్లేషించుకోవాలి. సమయానుకూలమైన నిర్ణయాలను స్వాగతించాలి. నరికిన మోడు నుంచి చిగురించిన పచ్చని మొక్కలా తనను తాను మలుచుకోవాలి. సాధకుడి విజయాలకు పరమార్థం వ్యక్తిగత ప్రగతి మాత్రమే కాదు, సమాజ పురోగతి సైతం అందులో అంతర్లీనమై ఉంటుంది. సమాజ సహకారం తోడ్పాటు లేనిదే ఏ వ్యక్తి ఉన్నతుడిగా ఎదగలేడు. లక్ష్య సాధన చేసిన వ్యక్తి విజయ శిఖరాలను అందుకున్న తరుణంలో విశాల దృక్పథాన్ని ప్రదర్శించాలి. పంచభూతాలు విశ్వమంతా ఆవరించిన ప్రకృతి నేర్పే విలువైన పాఠం మనిషిని విశాల దృక్పథుడిగా మార్చడమే. ఇందుకు సరైన ఉదాహరణ భూమి అట్టడుగు పొరల్లో పడి ఉన్న నన్ను ఇంత ఎత్తుకు పెంచిన రైతుకు ఏమివ్వగలను? సమయానుకూలతను బట్టి ధాన్య రూపంలో నన్ను నేను అర్పించుకోవడం తప్ప అనుకుని పంటసిరి మురిసిపోతుంది. కృష్ణం వందే జగద్గురుం. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన, తెలుసుకోదలిచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.